హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణిస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో చికెన్ ఫ్రైడ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈజీగా ఫాస్ట్గా చికెన్ బిర్యానీ చేయాలంటే ఇలా ఫ్రైడ్ చికెన్ బిర్యానీని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్ పీస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అంటే కొత్తగా చికెన్ బిర్యానీ చేసేటప్పుడు కొంతమందికి చికెన్ అనేది మాడిపోవడం వంటి ప్రాబ్లమ్స్ అవుతుంటాయి కదా. సో అలాంటి వారు ఇలా ఫ్రైడ్ చికెన్ బిర్యానీ చేస్తే ఆ సమస్య లేకుండా పర్ఫెక్ట్గా బిర్యానీని ప్రిపేర్ చేయొచ్చు. అలాగే టేస్ట్ పరంగా చూసుకున్నా ఇది చికెన్ బిర్యానీ కంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు ఈ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ ట్రై చేయకపోతే అట్లీస్ట్ ఒక్కసారైనా ట్రై చేసి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ టేస్ట్ అనేది ఎవరికైనా నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ చేసే ఆ సింపుల్ మెథడ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1.5 గ్లాసు వరకు రైస్ని తీసుకుందాం. ఇక్కడ నేను బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఎప్పుడు బిర్యానీ చేసినా ఇలా బాస్మతి రైస్తో చేస్తే రెస్టారెంట్ స్టైల్లోనే బిర్యానీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి డబుల్ అమౌంట్ వాటర్ని యాడ్ చేయాలి. అంటే మనం 1.5 గ్లాస్ రైస్ని తీసుకున్నాం కదా, సో 3 గ్లాసుల వరకు నీళ్ళని వేయండి. ఇప్పుడు ఇందులోనే స్పైసెస్ని తీసుకుందాం. అన్ని స్పైసెస్ కూడా ఇలా కొంచెం కొంచెంగా తీసుకోండి. 6-7 లవంగాలు, 1 బడి ఇలాయచీ, 15 మిరియాలు, 1 స్టార్ ఫ్లవర్, 1 బిర్యానీ ఆకు, జావిత్రి, చిన్న దాల్చిని చెక్కలు, 3 యాలక్కులు, 1 టీ స్పూన్ సాజీరా, ఇవన్నీ కూడా ఈ రైస్లో వేయాలి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ని కూడా తీసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని తీసుకోండి. ఇందులోనే 1-2 టీ స్పూన్ల వరకు నూనెను వేసి బాగా కలపండి. ఇలా కలిపి 1 అరగంట పక్కన పెట్టేసుకుందాం. అంటే మనకు ఫ్రైడ్ చికెన్ అనేది రెడీ అయ్యేటప్పుడు ఈ రైస్ని ఉడికిస్తే పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన టైంకి రైస్ అనేది రెడీ అవుతుంది. అలాగే చికెన్ని కూడా మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ వచ్చేసి ఇక్కడ నేను 1/2 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్ని కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, మనం చేసే ఏ రెసిపీలోకైనా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుంటే టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది. ఇందులోనే 1.5 నుండి 2 టీ స్పూన్ల వరకు కారం తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ సాల్ట్, లేదా మీ టేస్ట్ని బట్టి సాల్ట్ని తీసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 చెక్క లెమన్ జ్యూస్ని తీసుకుందాం. ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు ధనియా పొడిని వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా చికెన్ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టించాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి, ఇక్కడ నేను బిర్యానీని ఎందులో చేస్తున్నానో అదే గిన్నెను తీసుకున్నాను. ఇందులోకి 2-3 టీ స్పూన్ల వరకు నెయ్యిని, అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకుందాం. మీకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలంటే పూర్తిగా నెయ్యినైనా తీసుకోవచ్చు. ఆయిల్ నెయ్యి వేడయ్యాక ఇప్పుడు మనం కలిపిన చికెన్ ముక్కలను ఇలా స్ప్రెడ్ అయినట్టుగా, అంటే ఆయిల్ బాగా పట్టేట్లుగా ఇలా స్ప్రెడ్ అయినట్టుగా వేయండి. ఇలా అన్ని చికెన్ పీసెస్ని ఈవెన్గా పెట్టాక ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి 1-5 నిమిషాలు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత చికెన్ని ఒకసారి బాగా కలిపి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరో 5-6 నిమిషాలు ఉడికించాలి. అంటే టోటల్గా ఈ చికెన్ని ఫ్రై చేసే ప్రాసెస్ అనేది 10 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. ఆల్మోస్ట్ చికెన్ అనేది ఫ్రై అవుతుంది అనేటప్పుడు మరో పక్కన మనం నానబెట్టిన రైస్ని తీసుకొని బాగా ఉడికించండి. అంటే ఓన్లీ 70% మాత్రమే ఉడికించాలి. మీరు ఓవర్గా ఉడికిస్తే బిర్యానీ అనేది మెత్తగా అవుతుంది, కాబట్టి ఓన్లీ 70% మాత్రమే ఉడికించాలి. ఇన్ కేస్ మనం పక్కన చేసే ప్రాసెస్ కొంచెం ఆలస్యం అయితే రైస్ని 70% ఉడికించి ఇందులో వాటర్ అన్ని కూడా వంపేసి రెడీగా పెట్టండి. మరో పక్కన చూడండి, చికెన్ కూడా చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని 1 ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం.
ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకుందాం. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా తీసుకోవచ్చు. ఇందులోకి స్పైసెస్ని తీసుకుందాం. సేమ్ మనం రైస్లో అయితే ఎలా అయితే స్పైసెస్ని ఆ క్వాంటిటీని తీసుకున్నామో ఇప్పుడు ఆయిల్లో కూడా అదే క్వాంటిటీ అదే స్పైసెస్ని తీసుకోండి. అలాగే ఇందులోని సన్నగా తరిగిన అరకప్పు వరకు ఉల్లిపాయల్ని వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలనేవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 4-5 తరిగిన పచ్చిమిరపకాయల్ని వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా అన్ని పరిగెయ్యాక 1 సన్నగా తరిగిన టమాటాను వేసి ఫ్రై చేసుకుందాం. టమాటా కూడా కొంచెం సాఫ్ట్ గా అయ్యాక ఇందులోకి కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా మసాలా అనేది రెడీ అయ్యాక బాగా మిక్స్ చేసిన 1 కప్పు వరకు పెరుగుని వేసి మిక్స్ చేసుకుందాం. పెరుగుని వేసి కలిపేటప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టి కలపండి. ఇలా కలపడం వలన పెరుగు అనేది ముద్దలు ముద్దలుగా అవకుండా క్రీమీగా చక్కగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే టేస్ట్ని అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేయండి. 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మనం ఇందులో ముందే స్పైసెస్ని యాడ్ చేసాం కాబట్టి నేను ఇక్కడ గరం మసాలాని తీసుకోలేదు. ఇలా బాగా కలిపాక మనం ఫ్రై చేసిన చికెన్ ముక్కలను వేసి ఈవెన్గా పట్టేలా ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దీనిపైన మనం 70-80% ఉడికించిన రైస్ని తీసుకుందాం. రైస్ మొత్తం యాడ్ చేశాక ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన పుదీనా ఆకుని అలాగే కొత్తిమీర ఆకుని కూడా ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా వేయండి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా తీసుకోవచ్చు. అలాగే 1-2 టేబుల్ స్పూన్ పాలల్లో కొంచెం సాఫ్రాన్ని వేసి కలిపి ఇలా పైనుండి యాడ్ చేస్తున్నాను. చివరిగా కరిగించిన 3-4 టీ స్పూన్ల వరకు నెయ్యిని కూడా ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా నెయ్యిని స్ప్రెడ్ చేయడం వలన మనం చేసే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇన్ కేస్ మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇలా అంతా రెడీ చేశాక ఇప్పుడు చక్కగా అంటే లోపల ఆవిరి అనేది బయటికి పోకుండా బాగా కవర్ చేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 10-15 నిమిషాలు దమ్ చేయాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఆవిరి అనేది బయటికి పోతూ ఉంటే చుట్టూ కూడా తడిపిన పిండిని పెట్టి మూత పెట్టి బాగా దమ్ చేయాలి. అప్పుడే మనం లోపల యాడ్ చేసిన స్పైసెస్ అంటే గరం మసాలా ఫ్లేవర్ అనేది రైస్కి చికెన్కి చాలా బాగా పట్టి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 15 నిమిషాల తర్వాత గుమగుమలాడే ఫ్రైడ్ చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్లోగా గంటను కింది నుండి పెట్టి రైస్ని తీస్తే రైస్ అనేది పొడి పొడిగా, పీస్ అనేది జ్యూసీ జ్యూసీగా పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. నోరూరించే మసాలా ఫ్లేవర్స్తో గుమాయించే ఫ్రైడ్ చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఈ చికెన్ బిర్యానీని మనం పెరుగు రైతాతో లేదా బిర్యానీ గ్రేవీతో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీగా చికెన్ బిర్యానీ చేయాలంటే ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎవరైనా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూ ఉండండి శ్రావణి కిచెన్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.